Find the difference between the place value and face value of 856973. So difference ade emavutunnarante face value ki place value ki madhyalo difference adutunnaru. Deni difference ante 6. ఈ సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు, అలాగే ఈ సిక్స్ యొక్క ఫేస్ వాల్యూ ఏంటో కనుక్కొని వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీరు ఏదైనా నెంబర్స్ తీసుకుంటే దానికి టూ వాల్యూస్ ఉంటాయండి, ఒకటి వచ్చి ప్లేస్ వాల్యూ, ఇంకోటి ఫేస్ వాల్యూ. అసలు ప్లేస్ వాల్యూ అంటే, ప్లేస్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే అది ఏ ప్లేస్లో ఉందో అది దాని ప్లేస్ వాల్యూ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3ని తీసుకుందాం, ఫస్ట్ నుంచి వద్దాం, యూనిట్ డిజిట్ నుంచి వద్దాం. 3 తీసుకున్నాం, 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, యూనిట్స్ ప్లేస్లో ఉంది. యూనిట్స్ ప్లేస్ అంటే దాన్ని మనం వన్స్ ప్లేస్ అనే అంటాం. సో వన్స్ ప్లేస్ అంటే 3 × 1 అంటే 3. నెక్స్ట్ నెంబర్ చూడండి, 7. 7 ఏ ప్లేస్లో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది, అంటే × 10 70. అంటే దాని వాల్యూ, దాని ప్లేస్ వాల్యూ ఏంటంటే 70. నెక్స్ట్ 9 తీసుకోండి, 9 ఏ ప్లేస్లో ఉందంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. సో దాని వాల్యూ ఎంతంటే 900. నెక్స్ట్ 6. 6 ఏ ప్లేస్లో ఉందంటే థౌజండ్స్ ప్లేస్లో ఉంది, అంటే దాని ప్లేస్ వాల్యూ ఏంటంటే 6000. అంటే వాడు ఏమన్నాడు, ఫస్ట్ 6కి ప్లేస్ వాల్యూ కనుక్కోమన్నాడు, దాని ప్లేస్ వాల్యూ ఏంటంటే 6000. ఒకవేళ మనం చదివేటప్పుడు కూడా చూడండి, 6973 అని చదివాం. అంటే వాటి ప్లేస్ వాల్యూస్ని బట్టే మనం చదువుతాం. సో వాటి ప్లేస్ వాల్యూ ఏంటంటే, ఇప్పుడు 6 ప్లేస్ వాల్యూ ఏంటంటే 6000. సో నాకు ప్లేస్ వాల్యూ వచ్చింది, దీని పక్కన తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫేస్ వాల్యూ కావాలి. ఫేస్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేసెస్ మనం ఎక్కడికి వెళ్ళినా మారవు. సో మన ఫేస్ వాల్యూ ఎప్పుడు, మన ఫేస్ ఇప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి మన ఫేస్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. అంటే మన ఫేస్ వాల్యూ అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు 6 ఫేస్ వాల్యూ, సిక్స్ ఫేస్ వాల్యూ కూడా అలాగే ఉంటుందిగా, చేంజ్ అవ్వదుగా. కాబట్టి 6కి ఫేస్ వాల్యూ ఎంత అంటే 6. సో వాటి మధ్య డిఫరెన్స్ అడిగారు. సో ప్లేస్ వాల్యూ మైనస్ ఫేస్ వాల్యూ. సో 6 ప్లేస్ వాల్యూ ఎంతంటే 6000 మైనస్ దాని ఫేస్ వాల్యూ ఎంతంటే 6. 6000 6 పోయిందంటే 5994 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ మోడల్ అండి, ఇందులో 1+2+3+4+ సో ఆన్ 10. సో 1 నుంచి 10 వరకు మనం ఉన్న నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 55. ఇది ఆల్రెడీ మనం చిన్నప్పుడు చూసాం. దీనికి ఫార్ములా ఏంటంటే n × n+1/2 అనే ఫార్ములా వాడతాం. ఈ ఫార్ములా మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అన్యాచురల్ నెంబర్స్, అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అన్యాచురల్ నెంబర్స్. నెంబర్స్ అనేవి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి వాటి సమ్ కనుక్కోవాలి అంటే మనం ఈ ఫామ్లో వాడతాం n × n+1/2. ఎన్ అంటే ఎప్పుడు లాస్ట్ నెంబర్ తీసుకోవాలి, 10. అంటే చూడండి, ఎన్ అంటే 10 × 10+1 11/2. 2 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే 11 × 5 = 55. సో ఇది ఫార్ములా. సో వాడు ఏమన్నా సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అనేవి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే మనం ఈ ఫామ్లో వాడతాం. అలా కాకుండా నాకు ఒకసారి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, 5+6+7+10 అన్నాడు. మరి ఇప్పుడు దీనికి ఫార్ములా n × n+1/2 వాడచ్చా? సో n × n+1/2 వాడినా మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 55 వస్తుంది. కానీ రాంగ్గా, వాడేమన్నా సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే వాటికి మాత్రమే మనం ఈ ఫార్ములా వాడగలం. మరి ఇప్పుడు ఈ ఫార్ములా దీనికి అప్లై చేయలేంగా. సో దీనికి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఎప్పుడైనా నెంబర్స్ అనేవి ఫస్ట్ నుంచి ఇవ్వకుండా మధ్యలో నుంచి మిడిల్ నుంచి ఇస్తే దానికి ఉన్న ఫార్ములా ఏంటంటే l − f/ డిఫరెన్స్ ప్లస్ 1. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే n/2 × f+l. సో ఇక్కడ l అంటే l = లాస్ట్ నెంబర్, f అంటే ఫస్ట్ నెంబర్, డిఫరెన్స్ అంటే
ఈ నెంబర్స్ మధ్య గ్యాప్, ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా అప్లై చేసుకుందాం చూడండి. ఇక్కడ లాస్ట్ నెంబర్ అంటే 10 మైనస్ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 5, 10 - 5 బై డిఫరెన్స్ అన్నాడు. 5కి 6కి గ్యాప్ ఎంత? 1. 6కి 7కి గ్యాప్ 1, అంటే నెక్స్ట్ నెంబర్స్ అన్ని గ్యాప్ ఖచ్చితంగా 1 ఉంటుంది. సో 1 + 1 చూడండి, 10 - 5 అంటే 5, 5 + 1 అంటే 6 రావాలి. అంటే 5 నుంచి 10 వరకు మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి చూడండి. 5, 6, 7, 8, 9, 10 5, 6, 7, 8, 9, 10 అంటే మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి. మరి దాని మొత్తం టోటల్ అడిగాడు కాబట్టి టోటల్ ఫార్ములా ఏంటంటే n/20f + l. మరి ఇక్కడ n అంటే ఏంటంటే మనకి ఎన్ని నెంబర్స్ అయితే వచ్చాయో అదే n అవుతుంది. అంటే సెకండ్ ఫార్ములా అప్లై చేస్తున్నా, ఇక్కడ n అనేది 6 అవుతుంది కాబట్టి 6/2 × f + l. f అంటే ఫస్ట్ నెంబర్, l అంటే లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 5 ప్లస్ లాస్ట్ నెంబర్ అంటే 10. సో 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 5 + 10 = 15, అంటే 15 × 3 = 45. సో 5ని 6ని 7ని 8ని 9ని 10ని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 45. సో ఈ ఫార్ములా అనేది ఒక మధ్యలో ఇక్కడ నుంచి ఇచ్చినా మిడిల్ నుంచి ఇచ్చినా కానీ ఏ దేనికైనా వాడంటే ఈ ప్రాబ్లంకి వాడచ్చు, అలాగే ఈ ప్రాబ్లం కూడా వాడుకోవచ్చు. ఏ ప్రాబ్లంకి వాడినా మీకు వచ్చే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ n×n+1/2 అనే ఫార్ములా మాత్రం ఓన్లీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే దానికి మాత్రం వాడాలి. ఇలాంటి నెంబర్స్కి వాడితే పనిచేయదు, అంటే పనిచేయదని మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే రాదు. సో ఇదే మోడల్ ఇంకోటి ఉంది, 5 + 6 + 7 + 10. సో ఆల్రెడీ మనం ఫార్ములా వేసాం, అదేంటంటే n×l - f/difference + 1 n/20f + l వేసాం. అలా కాకుండా దీన్ని ఇంకో మెథడ్ చేయొచ్చు అంటే, సో నాకు ఫార్ములా ఏంటంటే n×n+1/2 అనే ఒక ఫార్ములానే తెలుసు. సో దాన్ని బేస్ చేసుకుంటే అంటే n×n+1/2 అంటే ఫస్ట్ నుంచి వాడాలనేగా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ మిస్ అయినాయో ఆ నెంబర్స్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఎన్ని నెంబర్స్ మిస్ అయినాయంటే 4 నెంబర్స్ మిస్ అయినాయి. ఏంటంటే 1 + 2 + 3 + 4 ఈ నెంబర్స్ మిస్ అయినాయి. సో నేను ఏం చేస్తాను అంటే ఈ నెంబర్స్ని యాడ్ చేస్తున్నా, 5 + 6 + so on. ఈ నెంబర్స్ని యాడ్ చేశాను, మరి యాడ్ చేసిన నెంబర్స్ని తీసేస్తున్నా మళ్ళీ, -1 + 2 + 3 + 4. ఇప్పుడు చూడండి, దీనికి n×n+1/2 వాడచ్చు, అలాగే దీనికి కూడా n×n+1/2 వాడచ్చు. సో n×n+1/2 - దీనికి n×n+1/2. సో ఎందుకు వాడచ్చు అంటే ఇక్కడ నుంచి 1తో స్టార్ట్ అయినాయి, అలాగే ఇక్కడ నుంచి కూడా 1తో స్టార్ట్ అయినాయి. సో కాబట్టి n×n+1/2 వాడచ్చు. ఇక్కడ n ఎంత అంటే 10, 10×10+1 అంటే 11/2, అంటే 2 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే 55. నెక్స్ట్ ఇచ్చొద్దాం, ఇక్కడ n అంటే 4, 4×4+1 = 5/2, అంటే 2 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5×2 = 10. మరి మైనస్ ఇచ్చారుగా మధ్యలో, సో మైనస్ 55 - 10 = 45. సో ఈ మెథడ్ అనే చేసుకోవచ్చు మనం, దీని ప్రీవియస్ మెథడ్ అని చేయొచ్చు లేకపోతే ఈ మెథడ్ అని చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్, 1² + 2² + 3² - 10² దీని ప్రీవియస్ ఏం చేసామంటే n×n+1/2 అనే ఫార్ములా వచ్చింది. అదేంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. మరి ఇది చూస్తే స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి దీని ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. సో స్క్వేర్స్ అన్నారు కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే n×n+1 2n+1 / 6. సో దీన్ని బేస్ చేసుకున్న ఫార్ములా చేసి, అంటే ఇక్కడ n అంటే లాస్ట్ నెంబర్ అంటే 10. సో 10×10+1 11×10×2 20 20+1 21/6. మరి 6 టేబుల్ 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 టేబుల్లో 2 టైమ్స్, 3 టేబుల్లో 7 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 11 5 55 55 × 7. సో దానికన్నా చూడండి, 5 7 35 35 × 11 అంటే 5 3 + 5 8 3. సో మన ఆన్సర్ ఎంత అంటే 385. ఇదే మెథడ్. సో దీని ప్రీవియస్ దీని నెక్స్ట్ మోడల్ ఏంటంటే 4² + 5² + 6² సో ఆన్
10 square ఇలా ఇచ్చారు ప్రాబ్లం. సో దీని ప్రీవియస్ మోడల్ చేసాం ఆల్రెడీ మనం, ఏ నెంబర్స్ అయితే మిస్ అయినాయో ఆ నెంబర్స్ యాడ్ చేస్తాం. అంటే 1 square plus 2 square plus 3 square plus 4 square plus 5 square, సో ఆన్ 10 square. ఏ నెంబర్స్ అయితే యాడ్ చేసామో ఆ నెంబర్స్ మైనస్ చేస్తాం. అంటే 3 నెంబర్స్ వరకు ఈ 3 నెంబర్స్ యాడ్ చేసాం. సో కాబట్టి 1 square plus 2 square plus 3 square మైనస్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను దీనికి ఒక ఫార్ములా వాడతాను, n into n plus 1 2n plus 1 by 6 మైనస్. ఇప్పుడు 1 square plus 2 square plus 3 square దీనికి కూడా n into n plus 1 2n plus 1 by 6 ఫార్ములా వాడుకోవచ్చు. ఇప్పుడు n అంటే ఇక్కడ 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11 ఇంటూ 10 ఇంటూ 2 20 20 ప్లస్ 1 అంటే 21 by 6 మైనస్. ఇక్కడ n అంటే 3 3 ఇంటూ 3 ప్లస్ 1 4 ఇంటూ 2 ఇంటూ 3 6 6 ప్లస్ 1 7 by 6. చూడండి ఇప్పుడు 2 టేబుల్లో 3 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ 3 టేబుల్లో 7 టైమ్స్, 2 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 7 5 35 35 11 అంటే 385 మైనస్. ఇక్కడ 3 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 7 2 14. సో ఇప్పుడు 384 నుంచి 14 తీసేయండి, సేమ్ మనకు వచ్చే ఆన్సర్. చూడండి 385 నుంచి 14 385 మైనస్ 14, 5 లోంచి 4 పోతే 1 8 లోంచి 1 పోతే 7 3, అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 371. ఇది దీని నెక్స్ట్ మెథడ్. దీని తర్వాత మెథడ్ తీసుకుంటే 1 cube plus 2 cube plus 3 cube plus so on 10 cube. సో దీనికి ఇందాక దీని ప్రీవియస్ ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్, ఇదేమో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్, దానికి ఈ ఫార్ములా. అంటే క్యూబ్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ క్యూబ్స్ అండ్ నేచురల్ నెంబర్స్. సో దీనికి ఫార్ములా ఏంటంటే, ఆల్రెడీ దీని ఫస్ట్ ప్రాబ్లం చూసాం, n ఇంటూ n ప్లస్ 1 బై 2 అనే ఫార్ములా చూసాంగా. ఏం లేదు, దీన్ని సింపుల్గా స్క్వేర్ చేయండి. అంటే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4, ఇది దాని ఫార్ములా. సో ఇప్పుడు n అంటే లాస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి 10 10 స్క్వేర్ అంటే 100 ఇంటూ 10 ప్లస్ 1 11 11 స్క్వేర్ అంటే 121 బై 4. సో 4 టేబుల్లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 121 ఇంటూ 5 121 ఇంటూ సారీ 121 ఇంటూ 25. సో 3025. సో ఇది నెక్స్ట్ మోడల్. సో ఇదే మోడల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 and 31. సో 1 కి 31 కి మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ సమ్ అడిగాడు. అంటే 1 కి 31 కి మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ అంటే 1 కి 31 కి మిడిల్లో ఉండాలి. సో 1 కి 31 కి అంటే 1 అనేది ఈవెన్ నెంబర్ కాదు, 31 అనేది ఈవెన్ నెంబర్ కాదు. అంటే 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 2. సో 2 అనేది ఈవెన్ నెంబర్. సో వాటి ఈవెన్ నెంబర్స్ కావాలని కాబట్టి 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ సో ఆన్ 31 వరకు అన్నారు కాబట్టి 31 అనేది ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ అయితే కాదు. అంటే దాని ముందు నెంబర్ 30. సో ఇప్పుడు 2 4 6 8 10 12 14 16 18, అలా అన్ని ఈవెన్ నెంబర్స్ 30 వరకు కౌంట్ చేసుకెళ్తే ఆన్సర్ అంతా అని అడిగారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ 16, ఆప్షన్ బి 128, ఆప్షన్ సి 240, ఆప్షన్ డి 512. సో ఒకసారి చూడండి, ఇప్పుడు దీనికి ఎన్ ఇంటి ఎన్ ప్లస్ వన్ బై 2 అనే ఫార్ములా అయితే యూస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి నాకు నెంబర్స్ అనేవి, ఈవెన్ నెంబర్స్ అని అడిగాడు. సో ఫస్ట్ నుంచి అయితే నెంబర్స్ స్టార్ట్ అవ్వాలి. సో నాకు వచ్చిన ఫార్ములా, మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎఫ్ బై డిఫరెన్స్ ప్లస్ 1, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఎన్ బై 2 ఇంటూ ఎఫ్ ప్లస్ ఎల్. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఎల్ అంటే లాస్ట్ నెంబర్, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత అంటే 30 మైనస్ ఫస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ అంటే 2 బై డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే 2 కి 4 కి డిఫరెన్స్ ఎంత? 2. 4 కి 6 కి డిఫరెన్స్ 2, 6 కి 8 కి డిఫరెన్స్ 2. అంటే ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ 2 ఉండాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే
టూ ఉంటుంది, ప్లస్ వన్, ఫార్ములాలో ప్లస్ వన్ ఉంది కాబట్టి ప్లస్ వన్. సో 30 - 2 అంటే 28/2 ప్లస్ వన్. సో టూ టేబుల్లో ఇక్కడ 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 14 + 1 అంటే 50 నెంబర్స్ ఉండాలి. అంటే 2 నుంచి 30 వరకు ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా 15 నెంబర్స్ రావాలి. మరి అటు సమ్ అడిగాడు, సమ్ అడిగాడు కాబట్టి ఇది ఫార్ములా n/20f+l. మరి ఇక్కడ n అంటే ఏంటంటే మనకి ఎన్ని నెంబర్స్ అయితే వచ్చాయో దాన్ని n అంటాం. అంటే 15/2 × f+l, ఫస్ట్ నెంబర్ అంటే 2, లాస్ట్ నెంబర్ అంటే 30. సో 15/2 అంటే 2 టేబుల్ 15లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 30 + 2 = 32. సో 2 టేబుల్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా, 2 1s are 2 పోతే 2 1 మిగులుతుంది, 2 6s are 12 అంటే 15 × 16. 15 × 16 అంటే 15² అంటే 225 ప్లస్ ఇంకో 15 మిగిలిపోయిందిగా ఇంకో 15. సో 225 ఆఫ్ 15 అంటే మన ఆన్సర్ 240. సో మన ఆన్సర్ ఎంత అంటే 240. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఆల్ 2-డిజిట్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 5. సో ఫస్ట్ ఆప్షన్ ఎంతంటే 1035, సెకండ్ ఆప్షన్ 1245, థర్డ్ ఆప్షన్ 1230, ఫోర్త్ ఆప్షన్ 945. ద సమ్ ఆఫ్ ఆల్ 2-డిజిట్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ 5. వాడికి 2-డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ కావాలి, అవి కూడా 5తో క్యాన్సిల్ అవ్వాలి. అసలు 2-డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 10 నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయంటే 99 దగ్గర ఎండ్ అవుతాయి. సో ఇవి 2-డిజిట్ నెంబర్స్ అంటే 10, 11, 12, 13 సో ఆన్ ఇలాగ కంటిన్యూ అవుతూ 99 దగ్గర ఎండ్ అవుతాయి. సో నాకు 2-డిజిట్ నెంబర్స్ అయితే వచ్చేసినాయి, వాడు అడిగిన 2-డిజిట్ నెంబర్స్ నాకు వచ్చేసినాయి. కానీ అడేమంటున్నారంటే ఈజ్ డివిజిబుల్ బై 5, ఆ నెంబర్స్ కూడా 5తో క్యాన్సిల్ అవ్వాలంట. మరి 5తో క్యాన్సిల్ నెంబర్స్ అన్నీ ఉండవుగా. సో 10 అనేది 5తో క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇది ఫస్ట్ నెంబర్ అవుతుంది. మరి 11 క్యాన్సిల్ అవ్వదు, 12 క్యాన్సిల్ అవ్వదు, 13 క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ 14 ఉంటుంది, 14 కూడా క్యాన్సిల్ అవుతుంది, అంటే నెక్స్ట్ నెంబర్ 15 క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 20 అంటే క్యాన్సిల్ అయిన నెంబర్స్ ఏంటంటే 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 95. చూడండి, నాకు 2-డిజిట్ నెంబర్స్ వచ్చేసినాయి, అవి కూడా 5తో డివిజిబుల్ అయిన నెంబర్స్ కావాలన్నాడు. నాకు అవి కూడా వచ్చేసినాయి, వీటి మొత్తాన్ని సమ్ అడిగాడు. అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేసి ఆన్సర్ చెప్పమంటున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉందిగా, ఏంటంటే L-F/(Difference+1). సో దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏరియా, లాస్ట్ నెంబర్ ఎంత 95 మైనస్ ఫస్ట్ నెంబర్ 10 / డిఫరెన్స్ అడిగాడు. చూడండి 10 కి 15 గ్యాప్ ఎంత 5, 15 కి 20 గ్యాప్ 5, 20 కి 25 కి 5, 25 కి 30 కి 5. మీరు ఏ నెంబర్ అని తీసుకోండి ఖచ్చితంగా గ్యాప్ 5 ఉంటుంది, ఎందుకంటే 5తో డివిజిబుల్ అవ్వాలన్నాడు కాబట్టి. మీరు 5 ఫర్ ఎగ్జాంపుల్ డివిజిబుల్ 5 అంటే 5 టేబుల్ తీసుకోండి, 5 టేబుల్ ఏ నెంబర్ తీసుకున్నా ఖచ్చితంగా గ్యాప్ 5 ఉంటుంది. ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలన్నాడంటే అది దాని గ్యాప్ అంతే ఉంటుంది. సో ఇక్కడ 5తో క్యాన్సిల్ అవ్వాలన్నాడు కాబట్టి దాని గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 5 ఉంటుంది ప్లస్ 1. నెక్స్ట్ 95 - 5 అంటే 85/5 + 1. సో 5 టేబుల్లో 5 1s are 5 పోతే 3 మిగులుతుంది, 5 7s are 35 అంటే 17 + 1 అంటే మొత్తం 80 నెంబర్స్ ఉండాలి. ఒకసారి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, నాకు 80 నెంబర్స్ వచ్చేసినాయి. కానీ దాన్ని టోటల్ అడిగాడుగా, సో టోటల్ కావాలి కాబట్టి n/2 × f+l. n/2 అంటే మనకి ఎన్ని నెంబర్స్ వచ్చిందో అదే మన n అవుతుంది, అంటే 18/2 × f+l. ఫస్ట్ నెంబర్ అంటే 10 + లాస్ట్ నెంబర్ 95. చూడండి 18/2 18/2 టేబుల్ 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 ఇంటూ
టెన్ ప్లస్ 95 అంటే 105. సో 105 ఇంటూ 9 అంటే 9 ఇంటూ 100. 105 నేను 100 ప్లస్ 5 రాసుకుంటున్నా. సో 100 ప్లస్ 9 అంటే 900 ప్లస్ 5 ఒకటి మిగిలిపోయిందిగా, 5 9 45, అంటే మొత్తం టోటల్ ఎంతంటే 945. అంటే నా ఆప్షన్ ఏంటంటే లాస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, 945 అవుతుంది ఆన్సర్.